రఘు రామకృష్ణ రాజు అనర్హత పిటిషన్ విషయంలో నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని లోక్సభ స్పీకర్ను అడుగుతామన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. పార్లమెంట్లో తాను లేవనెత్తిన అంశాలపై స్పీకర్ అభినందించారు. రఘురామరాజును ఏనాడైనా అభినందించారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కృష్ణా జలాల సమస్యపై పార్లమెంట్లో తమ గళం వినిపిస్తామంటున్న ఎంపీ మార్గాని భరత్తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఎలాంటి వైఖరి ఎలాంటి వ్యూహాలతో ఉండాలన్నది పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎంపీలతో మనతో పాటు ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. ఎలాంటి వ్యూహంతో పార్లమెంట్ సెషన్స్ లో వెళ్లబోతుంది వైసీపీ? ఇదివరకు గతంలో 2014 ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి, దానికి సంబంధించిన పవర్ అయితే కానివ్వండి, వాటర్ షేర్ అయితే కానివ్వండి, మీరు ఇంటర్వ్యూన్ అయ్యి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాల్సిందిగా మేము కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. రఘురామకృష్ణరాజు మీ మీద కామెంట్స్ చేశారు, పిల్లవాడిగా మిమ్మల్ని వ్యాఖ్యానించారు, ఇది ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? ఆయన డిస్క్వాలిఫికేషన్ ఒకటండి. ఇప్పుడు పిల్లవాడు అంటే ఏంటి, దేనికి పిల్లవాడిని, ఎందులో పిల్లవాడిని? ఇప్పుడు అతనంటే సైజు పెద్దగా అయిపోయి ఆయన అలా కనబడుతున్నాడు. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నాను. ఒక ఫస్ట్ టైం ఎంపీకి తీసుకొచ్చి సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అదే కాకుండా ఆయన తీసుకొచ్చి ఒక ఫోర్త్ రోలో కూడా ఆయనకి సీట్ ఇచ్చారు. అంటే ఎంత గౌరవం ఇచ్చారు? ఆయన అంత గౌరవం ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేకపోతున్నాడు. మీకున్న ఎలిజెన్స్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ పైన, పక్క పార్టీల పైన ఉంది. మీరు లీడర్షిప్ వద్దనుకున్నప్పుడు మీరు రాజీనామా చేసి ముందుకు వెళ్ళండి. ఏదైతే ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే అంశాలు వస్తున్నాయో స్పీకర్ గారి దృష్టికి కూడా మేము మళ్ళీ ఇన్ రైటింగ్ లో కూడా ప్రెసిడెన్సెస్ చెప్పాము. ఈ రకమైన జడ్జిమెంట్స్ ఈ రకంగా జరిగింది అని కూడా వారికి కూడా ఇన్ రైటింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని రీసబ్మిట్ చేయమన్నారు. దాన్ని మళ్ళీ మొత్తం అంతా కూడా టెక్నికాలిటీ వైజ్ మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుని రీసబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే స్పీకర్ గారు ఖచ్చితంగా ఉన్న పరిధిలో వారికి ఉన్న విచక్షణ అధికారం ప్రకారంగా తీసుకుంటారని భావిస్తున్నాం. ఎంపీ మార్గాని భరత్ చెప్తా ఉన్నారు, పార్లమెంట్ లో తమ అనుసరించే వ్యూహాలకు సంబంధించి స్పష్టం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో రెహానా, ఎన్టీవీ అమరావతి.